पाव केजी बोरगुल తీసుకున్నాను ఇప్పుడు బొరుగుల తాలింపు చేయటం ఎలాగా చూద్దాము రాయల్ సీమ స్పెషల్ ఇప్పుడు దీంట్లో ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు నీళ్లు పోసి నాననివ్వాలి ఒక 2 నిమిషాలు చూద్దాము ఇప్పుడు నీళ్లు పోసి ఇలా తడుపుకోవాలి ఇలా తడుపుకుంటే మనకి కొంచెం సేపు బొరుగులు ఎలా ఉన్నాయి అనేది మనకు తెలిసిపోద్దండి మంచి బొరుగులు గానైని అంటే ఒక 2 3 నిమిషాలు నానబెట్టినా కూడా ఒక 5 నిమిషాలు పుల్లల్లాగా బాగుంటాయి అదే ఎంటనే గానా కొంచెం చిమిడిపోయినట్టు ఉన్నాయి అంటే ఆ బొరుగులు మంచివి కాదని ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇవి బాగుంటాయి బొరుగులు ఇప్పుడు మనం కాసేపు ఉంచినా కూడా మెత్తగా నానిపోయి మనకి పుల్లల్లాగానే అనిపిస్తాయి మనం అది బొరుగుల తాలింపు చేసుకోవడానికి కరెక్ట్ గా ఉన్నట్టు ఇలా మొత్తం తడుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా బొరుగులన్నీ పిండుకొని మనం పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చేయి కదా ఇవి కరెక్ట్ గా ఉన్నట్టు బొరుగులు చూడండి మనం కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా రావాలి అప్పుడే బాగా వస్తుంది దీంట్లోకి మసాలా రెడీ చేసుకునేది చూద్దాము రెండు పచ్చి మిరపకాయలు వేస్తున్నాను ఒక 5 6 పచ్చి మిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి మనం ఎండు కారం కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి మిరపకాయల టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం కట్ చేసి వేస్తున్నాను అంటించి దీనిలో కొబ్బరి పొడి మనకి ఎంత కావాలో అంత వేసుకోండి ఇప్పుడు ఇలా నేను తురిమి పెట్టుకున్న కొబ్బరి చూడండి రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది దీంట్లో సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇది చిన్న స్పూన్ అండి కొంచెం వేస్తున్నాను ఇంకా ఇక మళ్ళీ మనం దాంట్లో వేసుకోవాల్సిన అవసరం లేదు బొరుగుల్లో వెల్లుల్లి రెబ్బలు మనం పొట్టు తీయకుండానే వేసుకోవచ్చండి కావాలంటే మీరు పొట్టు కూడా తీసి వేసుకోవచ్చు ఇలా వేసినా పర్వాలేదు ఇది మిక్సీ పట్టుకోవాలి చూడండి కొంచెం వేస్తున్నాను మనకి ఎంత కావాలో అంత కలుపుకుంటే సరిపోద్ది దీంట్లోనే కలుపుకోవచ్చు మనం తాలింపులో కూడా కలుపుకోవచ్చు కానీ మనం ఉప్పు కారం ఎవరికి చేత కాని వాళ్ళు కూడా ఇలా గేన్ చూసుకున్నారంటే ఎక్కువ పడిందా తక్కువ పడిందా అనేది కూడా టేస్ట్ చేయొచ్చు ఇంకా కొంచెం కారం పట్టిద్ది ఇంకొంచెం వేస్తున్నాను మీకు చూపించినంతా వేయట్లేదండి కొంచెం మిగిలిస్తున్నాను ఇంకా కొంచెం ఉంది మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే మొత్తం కూడా వేసుకోవచ్చు పసుపు వేస్తున్నాను అసలు రాని వాళ్ళు కూడా ఇలా గేం చేసుకున్నారంటే ఈజీ అండి లేదంటే తాలింపులో మీకు ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకోవచ్చు చూడండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి మనం ఏమేమి వేసుకోవాలో తాలింపులో అది చూపిస్తాను కొంచెం చట్నీ పప్పులు కూడా వేసుకుందాము ఎక్కువ అవసరం లేదండి లేదంటే మీకు ఇష్టం లేకపోతే గ్యాస్ ఫామ్ అవుతది అనుకుంటే ఇవి కూడా అవాయిడ్ చేయొచ్చు ఒట్టి ఇలాగే మసాలా బాగుంటుంది కొంచెం గానీ ఇది వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది చట్నీ పప్పులు కొంచెం ఈ పల్లి పొడి పల్లీలు కూడా కొంచెం వేసుకుందాము టేస్ట్ కోసం వేస్తున్నాను బాగుంటుంది ఒక స్పూన్ పల్లీలు వేసుకోండి ఒక 2 స్పూన్లు పుట్నాల పప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది రెండు పల్లీల పొడి పుట్నాలు పల్లీలు కలిపి పట్టిన పొడి అండి ఇది ఇలా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఒట్టి కొబ్బరికారం కూడా బాగుంటుంది దీంట్లో కాంబినేషను బజ్జీలు కూడా బాగుంటాయండి నెక్స్ట్ టైం చూపిస్తాను అది నేను ఇప్పుడు ఇది ఒక్కటి మాత్రమే చూపిస్తున్నాను రెండు చిన్న టమాటాలు కొంచెం కొత్తిమీర ఒక 2 పచ్చిమిరపకాయలు కానీ ఎండు మిరపకాయలు కానీ వేసుకోవచ్చు తాలింపుకి ఒక ఆనియన్ కొంచెం పోపు దినుసులు ఇప్పుడు తాలింపు వేసుకునే చూద్దాము ఒక 2 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం పోపు దినుసులు వేసుకుందాము
అవి కొంచెం చిటపటన్న తర్వాత ఆనియన్స్ రెండు మిరపకాయలు చీలకలు వేస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా టిఫిన్ లేనప్పుడు ఒక 10 నిమిషాల్లో రెడీ అయ్యే టిఫిన్ అండి ఇది అందరికీ బాగా నచ్చుతుంది పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇది రాయలసీమ స్పెషల్ అంటారు కానీ ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుందండి కొంచెం కరివేపాకు వేస్తున్నాను కొంచెం వేగిన తర్వాత टमाटा मुक्कल वेसुकुंदामु दींट्लो मनम उप्पु वेसुकोवाल्सिन पनि लेदु आल्रेडी वेसुकोनि उन्नाम काबट्टि कोब्बरि कारंलो सरिपोतुंदि ఇది కొంచెం టమాటా మెత్తబడింది అంటే మనం బొరుగులు వేసి కలుపుకోవడమేను చాలా ఈజీగా తయారైపోయేసి టిఫిన్ చూడండి టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు బొరుగులు వేసుకుందాము మొత్తం కలుపుకోవాలి బొరుగులకంతా మసాలా పట్టేంత వరకు కలుపుకొని మనం కొంచెం వేడైతే చాలండి బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది చూడండి మొత్తం కలుపుకున్నాం కదా చివరగా కొంచెం కొత్తిమీర జల్లుతున్నాను టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంతేనండి అయిపోయింది బొరుగుల ఉగ్గాని రెడీ ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి